ఏఐసీసీ పిలుపు మేరకు చలో రాజభవన్ కార్యక్రమానికి తరలివెళ్తున్న కరీంనగర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. ప్రజా సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రజాధనాన్ని మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై గూఢచర్యానికి వినియోగిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చలో రాజభవన్ కార్యక్రమానికి తరలివెళ్తున్న కరీంనగర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఉదయం 6 గంటలకు వాహనాల్లో బయలుదేరే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పార్టీ కార్యాలయం గేట్లను మూసివేసి వారిని నిర్బంధించారు. ఈ సందర్భంగా నగరాధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు, అసాంఘిక శక్తులపై నిఘా కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ను ప్రతిపక్షాలపై ఉపయోగించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆయన వెంట ఉప్పరి రవి, చేర్ల పద్మ, గుండాటి శ్రీనివాసరెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, మ్యాకల నర్సయ్య, దండి రవీందర్, బాలభద్రి శంకర్లు పాల్గొన్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతులను నొక్కడానికి, ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మిగతా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా, అదేవిధంగా మరి మీడియా సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులది కానీ, జడ్జిలే కానీ, ఈ విధంగా అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఈరోజు అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేం కోరేది ఒకటే, కేవలం ఉగ్రవాద సంస్థల్లో లేకపోతే ఈ దేశానికి నష్టం చేసే దాని మీద వాడుకోవాల్సిన దాన్ని ఈరోజు ప్రతిపక్షం మీద ప్రయోగిస్తా ఉన్నారు. దీన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మా ఏఐసీసీ పీసీసీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో రాజభవన్ కార్యక్రమానికి ఇక్కడి నుంచి బయలుదేరే సమయంలో పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో పోలీసు వచ్చి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించడం జరిగింది. ఇటువంటి నిర్బంధ చర్యల వల్ల మరి ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ప్రజలు ముక్తఖండంగా దీన్ని ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి పరిపాలన చాతగాని మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. దీన్ని ప్రజలంతా ముక్తఖండతో ఖండించాలని చెప్పి కోరుతూ